దీపావళి రోజు దీపాలని ఎలా వెలిగించాలి, ఎలాంటి దీపాలు పెట్టాలి అనేటువంటి అనేక ప్రశ్నలు వస్తున్నాయి. దీపావళి సమయంలో విశేషించి దీపాలను వెలిగించేటప్పుడు ఆవు నేతితో దీపాలను వెలిగించడం ఉత్తమమని, నువ్వుల నూనెతో కూడా దీపాలను వెలిగించడం శ్రేష్టమని శాస్త్రాలు తెలియజేశాయి. ఇవి రెండూ కుదరని పక్షంలో కొబ్బరి నూనె వంటి మిగతా నూనెలతో కూడా దీపాన్ని వెలిగించవచ్చు. ఇవి మధ్యస్థంలోకి వస్తాయి. అయితే విశేషించి నువ్వుల నూనె, ఆవు నెయ్యి వంటివి వాడడం వల్ల కొంత ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయని, అవి ఉత్తమమైనటువంటి దీపారాధనగా మనకి శాస్త్రాలు తెలియజేశాయి. దీపావళి సమయంలో వెలిగించేటువంటి దీపాలలో ఏకవత్తితో దీపాన్ని పెట్టకూడదు. దీపంలో కనీసం ఒక దీపంలో రెండు వత్తులు ఉండేటట్టు చూడాలి. అలాగే విశేషించి దీపాలను వెలిగించినప్పుడు ఆ దీపాలని చాలా భక్తితో శ్రద్ధగా భగవంతుడిగా భావించాలి. నోటితో దీపాలు వంటివి ఆపడం వంటి అపహాస్యం చేసేటువంటి కార్యక్రమాలు ఏమి చేయకూడదు. దీపాలను వెలిగించేటప్పుడు విశేషించి ముందు ఒక అగరవత్తినో లేదా ముందు మీరు ఒకదాన్ని వెలిగించి దానితోటి మిగతా దీపాలను వెలిగించడం, ఇది సాంప్రదాయంగా ఆచరించడం మంచిది. అలాగే దీపాలని తూర్పు ఉత్తర దిక్కులో ఉండేటట్టు చూసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రకంగా దీపాలని విశేషంగా భక్తి శ్రద్ధలతో ఎవరైతే వెలిగిస్తారో, దీపాలని భక్తి శ్రద్ధలతో వెలిగించిన తర్వాత వాటిని చక్కగా మీరు ఇంటి గుమ్మం బయట, తులసి కోట వద్ద, భగవంతుడి వద్ద, గోశాలలో, నదీ పరివాహక ప్రాంతాల్లో వెలిగిస్తారు, వారికి దీపావళి సమయంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను.